ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. తనపై మార్చి 16 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు హత్యాయత్నం జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎపాల్ ఆరోపించారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కేఎపాల్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసమే ఇప్పటి వరకు తనపై జరిగిన దాడులన్నీ ఆయన టీమే చేసిందని పాల్ పేర్కొన్నారు. అలాగని సీఎం చంద్రబాబు నాయుడు ద్వారా తనకు ప్రాణహాని లేదని చెప్పడానికి లేదని పాల్ తెలిపారు. గత 5-6 నెలలుగా తనకు సెక్యూరిటీ కల్పించాలని తమ వాళ్లు పలుమార్లు సీఎం చంద్రబాబుని స్వయంగా కలిసి విన్నవిస్తే ఆయన మాత్రం ఈ రోజు వరకు సెక్యూరిటీ ఇవ్వలేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వారు ఈ రోజు 2+2 భద్రత ఇచ్చారని గుర్తు చేశారు. తనకు Z+ భద్రత కల్పించాలని గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కానీ ఆయన మాత్రం స్పందించలేదని వాపోయారు. గతంలో తనకు చాలా భద్రత ఉండేదని పేర్కొన్నారు. అయితే తనకు బెదిరింపు కాల్స్ మరింత ఎక్కువయ్యాయని వాపోయారు. నువ్వు అమెరికా పో, బతకాలని ఉందా, నువ్వు చేసేదేమీ లేదు, మేమే రూల్ చేస్తాం చూసుకో అంటూ తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగానే కాకుండా అదే నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు పాల్ వివరించారు. తమ గెలుపు ఖాయమని పాల్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపిన 35 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 4 ఎంపీ అభ్యర్థుల పేర్లు కలవడంపై పాల్ ఈ సందర్భంగా విస్మయం వ్యక్తం చేశారు. అయితే వీళ్లంతా తమ ఎమ్మెల్యేలే అని పాల్ స్పష్టం చేశారు. ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ గుద్దేయండి, ఆ తర్వాత చూసుకుందామన్నారు. ఫ్యాన్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు పాల్ విజ్ఞప్తి చేశారు. అలాగే చంద్రబాబుకు కూడా ఓటు వేయొద్దని పాల్ సూచించారు. కాగా చంద్రబాబు కంటే వైఎస్ జగన్ మరింత డేంజర్ అని పాల్ ఈ సందర్భంగా బల్లగుద్ది మరీ చెప్పారు. వైఎస్ జగన్ ఓ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విషయాన్ని పాల్ ఈ సందర్భంగా వివరించారు. ఆయన తాత రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అని, కానీ ఆయన తన ఆశీర్వాదం తీసుకున్నారని పాల్ గుర్తు చేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఈ రోజుకు కూడా మారలేదన్నారు. తనకు ఇంత ఫాలోయింగ్ ఉందంటే అది ఈ రోజుది కాదని, గతం నుంచే ఉందని పాల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదేకాక యూత్ అయితే తన ఫ్లయింగ్ కిస్లు, తన బాక్సింగ్ పంచుల్ని కూడా మరింత ఎంజాయ్ చేస్తున్నారని పాల్ వివరించారు. Subscribe new waves.